కృష్ణ టీడీపీలో ఆ 5 టికెట్లు గల్లంతు. చంద్రబాబు ముందు నుంచి నేతలని హెచ్చరిస్తూ ఉంటారు, మీ పనితీరు బాగోలేదు, ప్రజలలో మీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, గ్రౌండ్ లెవెల్లో పని చేయండి, ఒకవేళ మీరు పని బాగానే చేసినా ప్రజా తీర్పు మాత్రం మీకు విరుద్ధంగా ఉంటే మాత్రం సహించను, అలాంటి నేతలని మా ఇంటికి విందుకు పిలిచి మరీ మీకో దండం పెట్టి సాగనంపుతాను అని చెప్పారు. అయితే ఈ సమయంలో బాబు ఎప్పుడు ఇలానే చెప్తారు అని అనుకున్న నేతలకి మాత్రం చంద్రబాబు విందు భోజనానికి పిలుస్తున్నారని టాక్. అయితే తాజాగా ఈ కార్యక్రమం కృష్ణా జిల్లా నుంచి మొదలు పెట్టనున్నారు అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కృష్ణా జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పలువురు నేతలకి టికెట్లు దక్కవని తెలుస్తోంది. 5 ఎమ్మెల్యేలను త్వరలో తన ఇంటికి భోజనానికి పిలిపించాలని చంద్రబాబు చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విషయం బయటకు పొక్కటంతో భోజనం వ్యాఖ్యలు అధికార పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. చంద్రబాబు భోజనం పెట్టి ఇంటికి పంపే లిస్టులో 5 సిట్టింగులతో పాటు మరో 2 మాజీలున్నారట. అయితే ఈ 5 టాప్లో ఉన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఉప ఎన్నికల్లో గెలిచిన సౌమ్య మరీ సౌమ్యంగా ఉండటం వలన ప్రజలకి అందుబాటులో ఉండటం లేదట. నియోజకవర్గంలో పట్టు లేకపోవటం ఆమెకి ప్రధానమైన సమస్య. అందుకే బాబు అక్కడ స్ట్రాంగ్ పర్సన్ని దింపాలని నిర్ణయించారట. మరో ఎమ్మెల్యే పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావును అనారోగ్య కారణాలతో తప్పించనున్నారని టాక్. ఇక పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన భర్తకి బాపట్ల ఎంపీ సీట్ ఇచ్చి ఆమె స్థానంలో వర్ల రామయ్యకి లేదా డివై దాస్ ఇద్దరిలో ఒకరికి ఇవ్వనున్నారు. ఇక పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గురించి వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఎంతో వివాదాస్పద ఎమ్మెల్యేగా ఆయన జనాలతో చీవాట్లు తింటున్నారు. కోడి పందాల సమయంలో ఈ నేత వలన కూడా ఏపీ ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ జరిగింది. సో ఈ ఎమ్మెల్యేకి టికెట్ కష్టమే అంటున్నారు. ఇక చివరిగా ఎమ్మెల్యే బోండా ఉమా విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తీవ్రంగా ఆలోచిస్తున్నారు. బోండా చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. అయితే తన నియోజకవర్గంలో బోండాకి మంచి పేరుంది. అయితే బోండా విషయంలో ఆచితూచి అడుగు వేస్తారని తెలుస్తోంది. ఎందుకంటే బోండాపై చంద్రబాబు తెప్పించుకున్న సర్వే రిపోర్ట్ ప్రకారం బోండాకి వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమని తెలుస్తోంది. అయితే తాజాగా తన భార్యపై నమోదైన కేసు విషయం ఇప్పుడు బోండాకి పెద్ద అడ్డంకిగా మారుతోందని తెలుస్తోంది. అయితే బోండాపై మరోమారు సర్వే చేయించి అప్పుడు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ విషయం అన్ని జిల్లాలకి పాకడంతో ఎప్పుడు ఏ జిల్లా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి భోజనానికి రమ్మంటారోనని తెగ హడలిపోతున్నారు ఎమ్మెల్యేలు. మరి నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ లేక గుంటూరు అని తెలుస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.